Step into Value Zone. Hypermart. Patanjali. ఆర్మూర్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయనకి ఏదో థ్రెట్ ఉందని చెప్తున్నారు. దాని మీద ఆయన ఎస్పీకి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. విదేశాల నుంచి ఆయన చంపుతామని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఎవరు అంతగా ఆయన్ని బెదిరిస్తోంది? ఇప్పుడు ఒకసారి ఆయనతోనే మాట్లాడే అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి మీ ఆశీస్సులో సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సుమన్ టీవీ నుంచి నేను చూసానండి, మీరు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశారు ఈ మధ్య. చాలా మంది మిమ్మల్ని బెదిరిస్తున్నారని, ముఖ్యంగా విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఎవరు అంతగా మిమ్మల్ని బెదిరిస్తోంది? ఎందుకంటే నేను మొన్న 2 రోజుల నాడు, ఒక లాస్ట్ వీక్ అనుకుంటా మేబీ, నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఎవరిని? మన వెంకటరమణారెడ్డి గారిని. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మీ బీజేపీ ఎమ్మెల్యేనే ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూలో కూడా నేను అడిగాను ఎవరైనా బెదిరిస్తున్నారా అంటే, ఎందుకంటే ఇద్దరు మాజీ తాజా ముఖ్యమంత్రులను ఓడించినటువంటి ఘనత ఆయన సొంతం కాబట్టి ఎవరైనా బెదిరిస్తున్నారా ఏంటి అని ఆయన అడిగితే, అట్లాంటిది ఏం లేదండి, నాకెవరు బెదిరింపులు ఏమి లేవు, బెదిరింపు కాల్స్ కూడా ఏమి లేవని చెప్పారు. ఆయనకే బెదిరింపులు లేకపోతే మీరు మామూలు ఎమ్మెల్యే మీద గెలిచినటువంటి వ్యక్తి, మరి మీకెందుకు అంతగానో బెదిరింపులు ఉన్నాయి? ఎవరు మిమ్మల్ని బెదిరిస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. వెంకటరమణారెడ్డి గారి స్టేడియం వేరండి, గ్రౌండ్ వేరు. నా గ్రౌండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆయన గ్రౌండ్ ఏమో ఊటీలో ఉంది చల్లగా. ఓకే. ఇక్కడ అల్ఖైదా నేరేయటము, ఇవన్నీ తాలిబాన్ నేరేయటం అనేది ఆఫ్ఘనిస్తాన్ గ్రౌండ్ ఉంటుంది. అది సేమ్ ఆర్మూర్ గ్రౌండ్ అన్నట్టు. అక్రమార్కులని, అరాచకాలు చేసిన వాళ్ళని ఏరేయడానికి ధర్మయుద్ధం మొదలు పెట్టాను. రాకేష్ రెడ్డికి వ్యక్తిగత ఎజెండా ఏమి లేదు. నేను వచ్చిన తర్వాతనే చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టం ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు నేను 45 కోట్లు రికవరీకి ఇచ్చారు, మరి ఇన్ని రోజులు ఏమైంది చట్టం? అంటే నిరుపమ గారికి సుమన్ టీవీకి ఒక చట్టము, మాజీ ఎమ్మెల్యే ఆచన గారి జీవన్ రెడ్డికి ఒక చుట్టము, కవితమ్మ తమ్ముడికి ఒక చుట్టము చట్టము, కేటీఆర్ తమ్ముడికి ఒక చట్టము, కేసీఆర్ గారి దత్తపుత్రుడికి ఒక చట్టం. ఏంది తెలంగాణలో అంటే భారత రాజ్యాంగం పనిచేయట్లేదా? అది పనిచేస్తుంది. అది అంబేద్కర్ గారు రాసిన అమృతాస్తాలతో రాసిన భారత రాజ్యాంగాన్ని బ్రహ్మాండంగా అమల్లో పెట్టారు. అది ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, 2017లో కబ్జా చేసిన ఆర్టీసీ భూమి లోన్ తీసుకొని ఇప్పటి వరకు 6 సంవత్సరాలు కట్టకపోవడం, ఆర్టీసీ ల్యాండ్ని ప్రజలు, ఆర్టీసీ అంటే ఏంది నిర్భయం గారు, మీది కూడా అది, మీది సుమన్ టీవీ వాళ్ళది, అందరి వాళ్ళది, పేదవాళ్ళది, దాన్ని లీజుకు తీసుకొని అడ్డంగా 1 రూపాయి అద్దె చెల్లించకుండా 9 కోట్లు పెండింగ్, 45 కోట్లు దాని బిల్డింగ్ కట్టిన కాస్ట్, 45 కోట్లు ఇంత రూపాయి ఇస్తే సింగిల్ రూపీ కూడా పే చేయాలి, సింగిల్ రూపీ. ఓకే. పవర్ బిల్ 2 కోట్ల 70 లక్షలు, సుమారు 2 కోట్ల 50 లక్షల మీద ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, కానీ నెల 1 కోటి రూపాయలు రెంట్ అద్దెందుకు తీసుకుంటున్నాడు అండి? ఓకే. అంటే వాళ్ళ తాత జమీందారా, అలా నానేమన్నా కొనిచ్చాడా అని నేను అడిగేది. అదే ఎవరి డబ్బా సొమ్ము అని మీరు తింటారు, తెలంగాణ ప్రజల సొత్తు. ఓకే. ఓకే. ఈ రోజు అందరూ డిపార్ట్మెంట్ అంతా, నేను ఇప్పుడు చెప్పలేదు నిర్భమ గారు, 3 నెలల ముందే చెప్పాను, నేను రాజకీయాల్లోకి వచ్చాను, జాగ్రత్త, ఒకవేళ ప్రజల బకాయిలు ఏమైనా ఉంటే చెల్లించండి, ధర్మంగా న్యాయంగా వ్యాపారాలు చేసుకోండి. చెల్లించలేదు కాబట్టి నేను నోటీసులు ఇప్పించాను, నోటీసులు ఇస్తే మనం కట్టారు కొద్దిగా, ఇప్పుడు మళ్ళీ 45 కోట్లు. అంటే నేను చెప్పింది ఆరోపణ కాదు కదా, వ్యక్తిగత ఏం కాదు కదా, ప్రజల సొమ్ము దోచుకున్నాడు కాబట్టి మాజీ శాసనసభ్యుడు, ఆయన అనుచరులు అడుగుతున్నాను, నిగదిస్తున్నాను. మిమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతోంది, ఎవరు విదేశాల నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని చెప్పి మీరు కంప్లైంట్ చేశారు, ఎవరు బెదిరిస్తున్నారు అసలు మిమ్మల్ని? అంటే వాడు ఉన్నాడే ఎమ్మెల్యే 420 అండి, మాజీ ఎమ్మెల్యే, అది ఇంత ముందే దుబాయ్ల మీద కేసులు, దళితుల హత్యలు ఇవన్నీ అయ్యాల, అతని చరిత్ర కొత్తగా చెప్పాల్సిందేం కాదు కదా నిరుపమ గారు. ఇంతకుముందు దుబాయ్లో లోన్లు ముంచి, అకౌంట్లు ముంచి, అవన్నీ సెటిల్మెంట్ చేసుకుని ఆ తలారి చిత్తమైన వాడు అడిగితే హత్య చేశాడు. ఈ విదేశాలకు వెళ్ళి ఎవరో ఉంటారు కదా, వీడి వీడి గుండాలు, వీడి అనుచరులు పాత బస్తుకి వెళ్ళి తీసుకపోయి వీడిలోనే ఉంటారు కదా, ఎన్ని జరిగినాయి హత్యలు జరిగినాయి, ఏం భారత శాసనసభ మీద దాడి జరిగింది. ఓకే. ఇప్పుడు అంటే వీడి ఇతని పనే అది, మాజీ శాసనసభ పనే అది, హత్యలు, అత్యాచారాలు, అరాచకాలు, అహంకారము, అన్యాయమే ఇతని దినవృత్తి. రెండోది ఇక మరీ తీవ్రత ఏంటంటే, ఇంకొక 5,000 కోట్ల స్కామ్ ఉంది,
దానికి వెళ్ళాను. మాకు నేను ఒక్కనే కాదు, మీడియా ఛానల్స్ అందరు వెళ్ళారు. ఒక 100 మీడియా ఛానల్స్ వాళ్ళే చూసి షాక్ అయ్యారు. మీరు కూడా రండి దయచేసి. నిన్న కూడా చాలా మంది ఛానల్స్ చెప్పాను, ఇప్పుడు కూడా మా తొలి వెలుగు రఘు కూడా ఫోన్ చేశాడు. మీరు నేనన్నా నేను చూసేదాను కదా, మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్ర స్థాయి మీడియా వస్తే ఇది ప్రపంచం చూసినట్టు ఓబులాపురం మైనింగ్ కన్నా దారుణం ఉంది ఆ మైనింగ్. ఓకే ఓకే. అంటే సుమారు 2000 కోట్ల నుంచి 5000 కోట్లు ఆ గుట్టాలు తాగేశారు అనుమతులు లేకుండా. ఓకే. ఎవరైనా వెళ్తే హత్యలు చేయటం. మీకు ఇప్పుడే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంటే సుమారు ఒక 50 నుంచి 100 మంది ఆడబిడ్డల గర్భస్రావాలని అమ్మో బ్లాస్టింగ్ ఆ పక్కన చుట్టుపక్కల చేయటం వల్ల వీళ్ళకి ప్రాబ్లం అయింది. రైట్ రైట్ ఓకే ఓకే. అంటే అడిగేవాళ్ళు లేడు, అడిగితే హత్యలు అత్యాచారాలు కేసులు గుండాలు ప్రైవేట్ కూడా సేమ్. మన సినిమా కృష్ణ బంధం వందే జగద్గురు అని ఉంటది, ఆ మూవీ చూడండి ఒకసారి. అంటే ఎవరు అడుగుతాడు ఎట్లా హత్యలు చేస్తారని ఆ రకంగా నడిపించాడు. వెళ్ళాను, బెదిరించారు, ఎవరెవడో ఫోన్ చేస్తారు నడిపించిన ఆయన. అయితే శాసనసభ్యుడిగా నేను రాజకీయాలకు వచ్చింది ధర్మాన్ని కాపాడటానికి, నా ప్రజల హక్కులను ప్రశ్నించడానికి. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని నిలదీయటానికి, ముఖ్యంగా ప్రకృతి సంపద భవిష్యత్ తరాలకు ఎత్తాలి. అది నా సిద్ధాంతం. కొండలు గుట్టలు తవ్వుకుంటూ వెళ్తే నిరుపమ గారు, రేపు భవిష్యత్ తరాలు ఈ పచ్చటి కొండలు ఈ శ్వాస ఎక్కడ తీసుకోవాలి, స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరకాలి? అంటే ఉండాలా లేదా ప్రకృతి సంపద? దానికి మొత్తం మీరు రండి, కేజీఎఫ్ సినిమా చూసి రండి. కేజీఎఫ్ కన్నా 100 రెట్లు దారుణం ఉంది ఇక్కడ వ్యవస్థ. ఓకే. దాన్ని వాళ్ళు నన్ను రాకి ఉంటే రకరకాల ప్రలోభాలు పెట్టారు. ప్రలోభాలు అంటే తెలుసు కదా, అవును, ఎట్టి పరిస్థితుల్లో ముందే చెప్పాను. ఆ రోజు మీ ఇంటర్వ్యూలో చెప్పాను, నా కన్నీరు చూశారు మీరు. మీ కన్నీరు నా కన్నీరు కూడా ఇప్పటికి మీడియాలో ఉంది. అవును. ఆ కన్నీరు మరవలేదు, ఆ చేతుల 52 డిగ్రీస్ లో చేసిన పని ఒక్కరు మరవలేదు. కడుపు నిండా కన్నీళ్లున్నాయి. ఆ కన్నీళ్ళు ఈరోజు పేదవాడి కన్నీరు కార్చకుండా కాపాడని వచ్చాను రాజకీయాల్లో. నన్ను ఎంత మంది ఇబ్బంది పెట్టినా మరణం లేని జననం నిరుపమ గారు, మరణం లేని జననం. నా ప్రజలే ఆ దేవదేవుడు మహాదేవుడే నా రక్ష. ఈరోజు కూడా రాత్రి అంతా ఒక్కనే తిరిగాను, ఒక్కనే తిరిగాను రాత్రి. గుండాలు రౌడీలు అర్ధరాత్రి హోటల్లో క్లోజ్, గంజాయి కళ్ళ కనబడవడం అని చెప్పాను. ఏంటి మేడం ఇదంతా, ఇది దారుణంగా ఉంది. యువత మొత్తం మత్తుకు అడిక్ట్ అయిపోయారు వాళ్ళకంటే. ఇవన్నీ బా ఇవన్నీ ఇబ్బందుల వల్ల రకరకాల ఫోన్లు చేసి పెంచాక నేను చెప్పాను కదా, మరణం లేని జననం రాకేష్ రెడ్డిది కాబట్టి నాకు మీలాంటి స్నేహితులు, మీలాంటి మంచి మిత్రులు, మీ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు ఉంటే ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉంటారు. ఎవరైతే మీరన్నట్టు మంచిగా పోవాలి అంతే. అదే ఇప్పుడు ప్రతిదీ, ఈరోజు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు అన్ని అక్రమణలు మొత్తం అడ్డంగా 100 కోట్లు అండి, 100 కోట్లు. చట్టం లేదు, న్యాయం లేదు, ఏమి లేదు ఇక్కడ. ఓకే. అన్ని డిపార్ట్మెంట్లకు స్వేచ్ఛ ఇచ్చాడు మేడం. ఇక దయచేసి ఇక్కడప్పుడు ఓడిపోయిన వాడు ఉన్నాడు, ఒకడు వినేరేటని. ఇప్పుడు నన్ను పట్టుకుంటే కాంప్రమైజ్ కాదని ఆ అసన్న గారి జీవన్ రెడ్డి, ఇప్పుడు వాళ్ళ మిత్రుడు, పాత మిత్రుడు, సహోదరుడే కదా. కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన వినయరెడ్డిని పట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఇంకో రకంగా అధికారులను బెదిరిస్తున్నారు. మళ్ళీ అతను ఓడిపోయినా కానీ ఓడిపోయిన శాసనసభను పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కదా. ఈ రకంగా మళ్ళీ ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు ప్రజలకు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితి తప్పుకోను. నేను ఆర్మూర్ ప్రజల ఆత్మగౌరవం, నేను నా ఆత్మగౌరవంకు ఇబ్బంది కలిగిస్తే నేను చట్టసభలలో గౌరవనీయ ముఖ్యమంత్రిని అడుగుతాను, గౌరవనీయ స్పీకర్ గారిని అడుగుతాను, వీలైతే నా హక్కుల గురించి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాను, వీలైతే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తాను. నాకు కావాల్సిందల్లా స్వచ్ఛ ఆర్మూర్, రౌడీజం ఉండకూడదు, గుండాయిజం ఉండకూడదు, గంజాయి ఉండకూడదు, కబ్జాలు కమిషన్లు ఉండకూడదు. దాని గురించి చూస్తాను కాబట్టి రకరకాల బెదిరింపులు వస్తున్నాయి. బెదిరింపులకు చెప్పాను కదా, జీవితం అంతా పోరాటమే కాబట్టి. అవును, వాళ్ళకి జీవితం మొదటి నుంచి పోరాటమే కదా. అంటే చెప్పాను కదా, తల్లి పాలతో మొదలైన పోరాటం. అవును. కాబట్టి ఎటువంటి బెదిరింపులకు లొంగని మేడం, మీ సుమన్ టీవీ ద్వారా కూడా చెప్తున్నా, ఇది కూడా లైవ్ లో చూస్తుంటారు వాళ్ళు. మాజీ శాసనసభ్యుడు ఓడిపోయిన
అభ్యర్థి వినయ్ కొదురు వినయ్ రెడ్డి, ఆచనగర్ జోరెడ్డి ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు కూడా లైవ్ లో చూస్తున్నట్టు వాళ్ళకి ఇద్దరికి చెప్తున్నాను. ఈ రెడ్డి పరిస్థితులలో నా ధ్యేయాన్ని ఆపలేరు, నా ఆశయాన్ని చంపలేరు. ఒకటే ఒకటి ఆశయం, పేదవాడు కన్నీరు అర్చకూడదు, బలహీనుడు బాధపడకూడదు. అదే రాకేష్ రెడ్డి సిద్ధాంతం. సూపర్ అండి. కానీ నేను అంటే నాకు మీరు చాలా కాలంగా తెలుసు, బట్ చాలా బలమైన ప్రత్యర్థిని అవలీలగా ఓడించి ముందుకొచ్చారు మీరు. అది నిజంగా ఆ ఘనత పార్టీదా మీదా లేకపోతే ఆరుమూరు ప్రజలది అనుకోవచ్చా? మొత్తానికి మొత్తం 100% ఆరుమూరు ప్రజలు. ఆరుమూరు నెలకు 87 గ్రామాల ప్రజలు ఒక్క 4 నెలల బిడ్డని ఆశీర్వదించారంటే, 4 నెలల వరకు ఎవరు తెలియక, అంటే డబ్బుంటే ఉండిండొచ్చు, కానీ నేను ఇక్కడ ఈ ప్రాంతానికి నా ఒక సేవ కార్యక్రమాలు కొద్ది గ్రామాలకు తెలుసు. 87 గ్రామాల ప్రమాదం పట్టి ఒక గ్రామం అని కాదు, 16 రౌండ్లు అయితే 16 రౌండ్లు మెజార్టీ. ఇట్లాంటి కాంగ్రెస్ గాలిలో కూడా, అంటే ఒక కాంగ్రెస్ గాలి అనుకోండి, లేకపోతే ఒక రకమైన తెలంగాణలో వీచిన వ్యతిరేక పవనాలు కావచ్చు అండి, దానిలో ఈ మొత్తానికి మొత్తం ఈ క్రెడిట్ 87 గ్రామాల ప్రజలది. వాళ్ళు నన్ను ఆదరించారు, ఆశ్రవదించారు. నా జీవితం ఇప్పుడే కాదు, ఇంకా 100 జన్మల ఇత్తనాలు రుణం తీసుకోలేను కాబట్టి వాళ్ళు నన్ను ఆశీర్వదించగా 100 రేట్లు మంచి చేసే పోతారు. మీరు మీకు అదే తెలుసు కదా, ఎందుకంటే 1 రూపీ హాస్పిటల్ పెట్టి మీరు 1 రూపాయికే ట్రీట్మెంట్ ఇచ్చి ఎంతో మంది జీవితాలను కాపాడుతున్నటువంటి వ్యక్తి నాకు, నేను గత కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నాను మీ సర్వీస్ అంతా కూడాను. సో మీరు ఎప్పుడు పేదల పక్షపాతే కదా. అంటే ఒకటే నిరుపమ గారు, ఇప్పుడు మనం సంపాదించటం చాలా మందికి నచ్చింది, చాలా మందికి మేము కూడా పడట్లేదు. స్వపార్టీ ప్రతిభకి వెళ్ళకుండా అందరికి చెప్తున్నాను, 100 ఉంటే 1 రూపాయి దానం చేయండి, 1000 ఉంటే 100 రూపాయలు దానం చేయండి, ఎంతో కొంత చేయండి. ఏం కట్టకపోతారు పోయేటప్పుడు నా ఓపెన్ స్టేట్మెంట్ విజయోత్సరాలు కూడా చెప్పాను, కరెక్ట్ కరెక్ట్, నేను అవినీతి చేయను. అవసరం ఉన్న వాళ్ళు హెలికాప్టర్లు కొంటున్నారు, ఫ్లైట్లు కొంటున్నారు, అది వేరే స్టార్ట్ పెట్టు. అవసరం అనేది మనం మనం నిర్ణయించుకోవాలండి. ఏముంది కేసీఆర్ కి అవసరం ఏమి స్టార్ట్ అప్ ఫ్లైట్లు కొంటే అంత, కారు కి ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితి నుంచి కవితమ్మ గారికి ఆల్రెడీ ఆమెనే చెప్పింది 2019 సొంత ఇల్లు లేదని, ఆమె ఎందుకు 20 లక్షలు వచ్చి కొనుక్కున్నది? అంటే కోరికలు గుర్రాలు కాకూడదు, కోరికలకు హద్దులు ఉండాలి. ఈ సమాజంకి వచ్చినప్పుడు సమాజానికి ఎలా ఉపయోగపడతాము? ఈ తెలివిని, ఈ ధనాన్ని, దైవాన్ని సమాజానికి ఎట్లు ఉపయోగిస్తాం? అది ముఖ్యంగా నిరుపేదలకు బలహీనులకు ఉపయోగపడాలని దా సిద్ధం. అవసరం మీద 1 లక్ష కోట్లు ఉన్న ముఖేష్ అంబానీ కూడా మన 4 లక్షల కోట్లు కావాలనిపిస్తుంది. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటూ ఏంటి మీ స్లోగను, ఏం చెప్పారు ఆర్మూర్ ప్రజలకి? నన్ను నమ్మండి, నమ్మండి. ఓకే, నేను మీ బిడ్డను, నీ కన్నీళ్లు నా కన్నీళ్లు కలగలిపి అభివృద్ధి పదంలో తీసుకెళ్తా. నా అభివృద్ధి ఎట్లయితే నేను మట్టిలో నుంచి చెట్ల మనిషిలాగా మారాను, ఎట్లా రాతిలాగా ఉండి శిల్పాన్ని చెప్పుకున్నాను నా జీవితాన్ని, ఈ 6 3 నెలల వరకు అది చెప్తాను. ఒకటి అది, రెండోది ఇక్కడ అడుగడుగున భయం, 87 పల్లెల అక్రమ కేసులు, అయిన వాళ్ళని హత్యలు చేయడం, గవర్నమెంట్ ఆఫీసులను భార్య పిల్లలను కిడ్నాప్ చేస్తానంట. ఓకే, మీరండి మీరు ఇప్పటి కూడా అండి ఆ రౌడీలు ఆ హిస్టరీ అంత మొత్తం అందరు మన చరిత్ర చెప్పినట్టు చెప్తారు, అంతాపూర్లో ప్రకాశ్ల చరిత్ర చెప్పినట్టు చెప్తారు. అంటే నాకు బాధ అంటే ఏంటంటే, నేను వచ్చినప్పుడు రాజకీయాలు ఇంత సీరియస్ గా లేను. ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు భయంతో పని, ఓకే ఓకే, నాకు అసలు స్వాతంత్రం, ఇది స్వతంత్ర భారతదేశమా తెలంగాణ, అంటే కొన్ని లక్షల మంది ఆత్మార్పణ చేసుకుంటూ వచ్చిన స్వాతంత్రం చాలా మంది. అంటే మీకు తెలుసా లేదా, 1947లో చాలా మందికి ఇంత ప్రసార సాధనాలు, పత్రికలు, ఇంత అవగాహన లేదు ప్రపంచం మీద. మన భారతదేశం పేదరికం, కడు పేదరికం, చాలా మందికి స్వాతంత్రం పోయినట్టు తెలియదు, వచ్చినట్టు తెలియదు. 47లో మళ్ళీ పోరాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం, ఓకే, దొరలు దొరల బానిసలైన గుండాల చేతుల్లో ఎమ్మెల్యే రూపంలో విలవిలలాడింది తెలంగాణ తన. ఇది ఎందుకు అనిపించింది, నా కళ్ళల నా నా ప్రజల కళ్ళల ఆ ధైర్యాన్ని చూడలేకపోయినా, అభయాన్ని చూడలేకపోయినా. ఎంతో మంది వీరులు త్యాగాలు చేసిన జీవితాలు నాకు ఆదర్శం. కొందరు ఎందరో లక్షల మంది అజ్ఞాత వీరులు ప్రాణాలు కొలుకు తెచ్చిన స్వాతంత్రం, ఒక అనామకుడు, ఒక అవినీతి పరుడు, ఎటువంటి అర్హత లేనివాడు ప్రజాస్వామ్యంలో ప్రజలను భయపెట్టడం అంటే భరించలేకపోయాను. అందుకోసమే నా ప్రజలకు చెప్పాను, నేనున్నాను,
పైడి రాకేష్ రెడ్డి అని నేనున్నాను, మీ రాకేష్ అన్న నేనున్నాను, చావటానికి సిద్ధపడచ్చాను, భయపడకండి, మిమ్మల్ని కాపాడుకుంటాను, నమ్మారు. ఈరోజు నా ఆనందం కన్నా ఎక్కువ 87 పల్లెలు ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటారు, స్వేచ్ఛగా స్వేచ్ఛ విహంగాలు. అది చాలు నా జీవితం, ఎందుకంటే నేను ఈ గడ్డలో పుట్టాను, ఈ గడ్డ రుణం తీసుకున్నాను. ముందు నా విజయం అనేది జీవితంలో విజయాలు ఈరోజు తేరకుండే, కానీ ఈరోజు స్వేచ్ఛగా ఉన్న ప్రజలు కావాలంటే మీరు అన్ని ఛానల్స్ ఒక ఇండివిజువల్ ఇన్వెస్టిగేషన్ రండి. 87 పల్లెలు జరిగిన 17 అరాచకాలు ఏంటి, రాకేష్ రెడ్డికి ఎందుకు వేశారు ఓట్లు, రాకేష్ రెడ్డి వచ్చిన తర్వాత మీ అనుభూతి ఏంటి, మీరు మంచి స్వతంత్రంగా చేస్తే ఇంకా బాగుంటుంది, అది ఇంకా ప్రజలకు ఉపయోగపడుతుంది. తప్పకుండా తప్పకుండా. కానీ రాజకీయ అనుభవమే లేదు, మొదటిసారి మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పోటీ చేసి, ఎలా సవాళ్ళు చాలా భయంకరమైనటువంటి సవాళ్ళు మీ ముందుంటాయి ఖచ్చితంగా, ఎలా ఎదుర్కోబోతున్నారు, మీకు అనుభవం లేదు కదా, ఎలా ఎదుర్కోబోతున్నారు? ఒకటే మేడం, నా జీవితమే పాట, నా జీవితమే పాట, అది అంతే ఇదంతే. ప్రతి జరుగుతుంది కన్నీళ్ళు కోపం, ఏం చేయలేకపోతుంది సమాజం. కానీ 85 గ్రామాలలోకి ఇల్లు లేదు మేడం, 85 గ్రామాలలోకి 10 సంవత్సరాలకు ఇల్లు లేదు. అసలు ఇవి వచ్చింది ఎవరికి, స్వాతంత్రం ఎందుకు, తెలంగాణ వచ్చింది ఎవరి గురించి అనేది బాధ. 3,000 పెన్షన్లకు 80 సంవత్సరాల వృద్ధులు పరిగాపులు మేడం. ఇదా స్వతంత్ర భారతదేశం, మన స్వేచ్ఛ కోరుకున్న స్వయం ప్రతిపత్తిన తెలంగాణ. కాబట్టి అట్లాంటి రాజకీయాలు నాకు అవసరం లేదు మేడం. నేను ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల ప్రతిరోజు, ఇప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళాను, మన ఎకరాల మీద సిబిఐ డైరెక్టర్ని కలిశాను, పేదల ఇళ్ల గురించి కన్సల్ట్ మినిస్టర్ కలిసి 200 కోట్లు ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ రావాలి, వాళ్ళ వాట 300 కోట్లు వాళ్ళ ప్రపోజల్ చేసి పంపిస్తే 200 కోట్లు ఇస్తాం. 500 కోట్లు మేడం, 10,000 పేదవాళ్ళకు గోడి ఇవ్వచ్చు మేడం. మరి వైద్య విద్య మేడం దారుణం, టీచర్స్ లేరు అసలు. మీరు రండి, మళ్ళీ రండి, మీరు బాత్రూములు మేడం, ఆడపిల్లలకు 684 మంది అమ్మాయిలు ఉన్న స్కూల్లో ఆడబిడ్డలు, మీ బిడ్డ కావచ్చు, నా బిడ్డ కావచ్చు, ఒక పేదోడి బిడ్డ కావచ్చు మేడం, బాత్రూమ్ ఉండదు. ఎవరి గురించి మేడం ఈ బంగారు తెలంగాణ, ఎవరి గురించి వచ్చింది బంగారు తెలంగాణ? 684, రేపు రండి మీరు, బాత్రూమ్ లేదు మేడం. అంత దారుణం ఇది, అసలు ఇది స్వాతంత్రమా, ప్రజాస్వామ్యమా, అసలు ఈ రాజకీయ నాయకులు మారాలి. ఈ రోజు ఉంటాం, రేపు చస్తాం మేడం, పుడితే ఒకటి చస్తారండి. మీరు గమనించండి ఇక్కడ పరిస్థితులు, ఎటువంటి మౌలిక వసతులు లేవు, టీచర్లు లేరు, కిటికీలు లేరు, పందులు, పేదవాడికి విద్య లేదు, పేదవాడికి ఉద్యోగం లేదు, పేదవాడికి వైద్యము లేదు. ఈ ఇట్లా ప్రజాస్వామ్యంలో వాళ్ళు పన్నులు కట్టిన పన్నులతో ప్రగతి భవన్లు కట్టుకోవటము, ఇంకా 100 సంవత్సరాలు ఉండే సెక్రటరీని కూలగొట్టి తన కొడుకు గురించి వాస్తు మూఢత్వంతో ప్యాలెస్లు కట్టుకోవటము, ఫామ్ హౌస్లు కట్టుకోవటము, కోకాపేట టవర్స్ కట్టుకోవటము, ఇది న్యాయమా అని అడుగుతున్నాను మేడం. ఈ సమాజం నుంచి వచ్చాను కాబట్టి ఎన్నో రకరకాల ఇబ్బందులు పడి జీవితం ఎదిగాను కాబట్టి ఆ బాధ దుఃఖం ఏదైనా చేయాలనుంది చేస్తాను. మీ అందరి విషయంతో, ప్రజలందరి అభిమానంతో ఈ మోడల్ ఆఫ్ ఈ కాన్సెన్స్ మోడల్ ఆఫ్ ఇండియా చేస్తాను మేడం, రాసి పెట్టుకోండి. సూపర్ అండి, మోడల్ ఆఫ్ ఇండియా నాడు తెలంగాణ తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీ ఆవేదన అర్థం చేసుకుంటున్నా నేను, అర్థం చేసుకోగలుగుతున్నాను, ఖచ్చితంగా మీరు అన్నది సాధించాలి కూడాను. ఎందుకంటే ఎంతో కొంత మార్పు రావాలి, ఎక్కడ ఒక చోట మార్పు మొదలవ్వాలి. ఒకటే చెప్పాను నేను, అదే బడి గంటలు మోగాలి, గుడి గంటలు మోగాలి, అదే ఆర్మరు. అవినీతి లేని, అరాచకాలు లేని, గుండాలు లేని, గంజాయి లేని రాజకీయ నాయకుడు అంటే భయపడని ఒక నేను చూశాను మేడం, సింగపూర్ లో చూశాను, పొలిటికల్ సిస్టమ్ చూశాను, ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ తిరుగుండ. లండన్ లో కూడా వెళ్ళాను, లండన్ లో ప్రైమ్ మినిస్టరు ట్రైన్ లో వెళ్తాడు, మీకు తెలుసు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్తాడు. సింగపూర్ లో ఈజ్ అ ఫ్రెండ్లీ పోలీస్, అంటే జస్ట్ లైక్ మీ సొంత బ్రదర్ కూడా మాట్లాడాడు. ఆస్ట్రేలియా వెళ్ళండి, సర్వీస్ నా అధికారులు కూడా అందరికి ఆదేశాలు ఇచ్చాను, దయచేసి ప్రజలను యజమానులను గౌరవించండి, యజమానులను గౌరవించండి. అందరు ఒకటే చెప్పారు, ఎవరు చెప్పాను మేడం, మీరు ఒక్కరు చెప్తున్నారు, ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వినాలి.
తెలంగాణ వ్యాప్తంగా 35 సంవత్సరాలు సర్వీస్ మేడం గవర్నమెంట్. రిటైర్డ్ అయిన తర్వాత 20 సంవత్సరాలు పెన్షన్ మేడం. అతను చనిపోతే లైఫ్ పార్ట్నర్ మళ్ళీ 20 ఏళ్ళు మేడం పెన్షన్. 75 సంవత్సరాలు మేడం. ఒక పేదవాడి కన్నీటి చుక్కల చీత మేడం. ఒక పేదవాడు మేడం. ఇప్పుడు తలసరి అప్పు అంటే దాంట్లో పేదవాడు అడ్డకూలి నిరుపమ రాకేష్ రెడ్డి అందరు వస్తున్నారు. తలసరి అంటున్నారు తప్ప నిరుపమ గారి రాకేష్ రెడ్డి గారు అప్పు అంటలేదు మేడం. లక్షల కోట్ల అప్పు తెచ్చి పేదవాడిని ఇంకా పేద చేసి పేదవాడిని ఇంకా పేదరికం నుంచి ఈ సమాజం ఏం మార్పు కోరుకుంటుంది అంటే మీరు ఆలోచించండి మేడం. 75 సంవత్సరాలు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు ఒక పేదవాడు. అంటే ఆ పేదవాడికి రేపటికి గతి లేదు. ఆ రోజు పనిచేస్తేనే రెక్కాడి తెగండి ఒక్కడని పేదవాడి పన్నుల మీద వాడిని తాకట్టు పెట్టి తెచ్చిన లక్షల కోట్ల డబ్బుల మీద 75 సంవత్సరాలు బతికే అధికారులు కావచ్చు, నాలాంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ సొమ్ము తీసుకుంటున్నాం జీతంగా మాకు కావచ్చు, ఫస్ట్ వాళ్ళని యజమానులుగా భావించాలి. ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళని యజమానులుగా భావించాలి. పేదవాడు ఎక్కడ మేడం, ఎక్కడ బతకాలి చెప్పండి. దరిద్రం ఉంది మేడం. పేదవాడు పేదవాడు ఇక్కడ మేడం అందరూ అనిచేస్తున్నాడు వాడి సమాజంలో. ఒకప్పుడు ఒక 50 ఏళ్ళ కింద బాగుండేది, ఒక ప్రేమ ఉండేది, ప్రేమ కూడా లేదు. ఒక గవర్నమెంట్ స్కూల్ ఎవరు వెళ్తారు మేడం, మీ పిల్లలు వెళ్తారా మా పిల్లలు వెళ్తారా. నేను హెడ్మాస్టర్ వచ్చాడు ఒక నా క్లాస్మేట్ కలవడానికి, కలవడానికి వచ్చాడు అతను. నేను ఇద్దరం ఒక స్కూల్ చదివిన అదే చెప్పాను డీవోల్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం చెప్పామంటే, ఒకరోజు నారాయణ అనే హెడ్ మాస్టర్ నేను ఒకటే స్కూల్లో చదువుకున్నాం, ఈ రోజు నారాయణ కొడుకు ఒక స్కూల్లో రాకేష్ రెడ్డి కొడుకు స్కూల్లో ఇంత తేడా వచ్చిందని చెప్పాను. మారట్లేదు, ఇంకా వ్యత్యాసం పెరిగిపోతుంది మేడం సమాజం. ఇది అర్థం అంటున్నాను, వాళ్ళ మౌలిక వసతులు వాళ్ళకి ఇద్దాము, వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనిద్దాము. జూబ్లీహిల్స్ బంగ్లాలు, కోంపల్లిల ఫామ్ హౌజులు, మొయినాబాద్ల రిసార్ట్లు ఇవి అద్దం మేడం, అవి ఉండండి. ఎవరు కష్టాలిద్దాం తెలుసు. రాజకీయ నాయకుడు చేయకూడదు, రాజకీయ నాయకుడు బాధ్యత ఉంది. మనం ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు ప్రజలు ప్రతి ఒక్క దగ్గర చీదరి. అందుగురించి మేడం నాకున్న ఆలోచనలన్నీ పంచుకుంటున్నాను, మా అధికారులు కూడా భలే సపోర్ట్ చేస్తున్నారు. పోన్లేండి, తప్పకుండా. మీరు మీరు అన్నట్లు నిజంగా మార్పు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరితో అయితే స్టార్ట్ కావాలి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి రాకేష్ రెడ్డి గారు, కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే రాకేష్ రెడ్డి గారు త్వరలో పార్టీ మారబోతున్నారు, కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు అని అంటున్నారు, అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా? మేడం మీ సుమన్ టీవీ ద్వారా మళ్ళా తెలంగాణ ప్రజానీకానికి, వీలైతే సుమన్ టీవీ చూస్తున్న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలకు నేను తల్లి పాలతో పెరిగిన వాళ్ళు మేడం, కన్నీళ్ళతో పెరిగిన ఒళ్ళంత కృతజ్ఞత. 50 తల్లులు పాలిస్తే పెరిగిన బిడ్డడు, ఒక మాదిగా, ఒక మాల, ఒక పద్మశాలి, ఒక గౌడ్స్, చివరికి విచ్చమెత్తుకునే వాళ్ళు కూడా పాలిచ్చారా మనం. ఆ 50 తల్లుల పాలు తాగిన కృతజ్ఞత, అది కృతజ్ఞత నా జీవితం అంతా. ఆ జీవిత విధానం కూడా అట్లా ఉంటుంది. ఈ రోజు చెప్తున్నాను, ఆ రోజు చెప్పాను, రోజు రోజుకు అని ఆరోపణలు ఎక్కువవుతున్నాయి, ఇట్లాంటి అసత్య ప్రచారాలు ఎక్కువవుతున్నాయి. నాకు ఇప్పుడున్న గత 3 ఏళ్ళ పాటు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నాను మేడం. నేను రానన్నాను అంటే ఇక్కడున్న మాజీ సభ్యులు కావచ్చు, అప్పుడు నాకు వచ్చిన ఆఫర్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, రాజ్యసభ సభ్యత్వం ఇస్తా అంటేనే నేను రాను. ప్రజాస్వామ్యం పూర్తి చేసిన పార్టీ, కుటుంబ పాలన చేస్తున్న పార్టీ, అమరవీరుల ఆశయాలను తొంగలు దొక్కిన పార్టీ, అందులోకి రానని చెప్పాను. రెండోది కాంగ్రెస్ కూడా ఇంకా 2 సీట్లు, మా 2 ఎమ్మెల్యే సీట్లు, ఒక కేబినెట్ మినిస్టర్ ఇస్తామన్నట్టు మేడం, నేను రాలేదు. ఇప్పుడు 3వసారి చెప్తున్నాను, నేను వచ్చింది దేశం గురించి, ధర్మం గురించి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చి దేశము ధర్మం ఉంటే, దేశం ఉంటేనే మనం, దేశం లేని రోజు, ధర్మం లేని రోజు గోకుల చాట్ల బాంబు బ్లాస్టింగ్లు, తెలుసు నగరవర్షిప్ లో బాంబు బ్లాస్టింగ్లు, గోకుల్ చాట్ అండ్ ఇంకోటి లుమినీ పార్క్, మీరు హైదరాబాద్ ఉంటే మీకు అన్ని తెలిసేటి బాంబులు. ఈ రోజు భద్రత గల భారతదేశం ఈ రోజు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ అంటే మేడం, ఇది కుటుంబ పార్టీ కాదు, మంత్రి పదవి లేకపోతే పెట్టుకున్న పార్టీ, లేకపోతే గాంధీల గురించి పెట్టుకున్న కాంగ్రెస్ కాదు. ఇది ఒకటే ఒకటి, భారతదేశం ఉన్నంత వరకు నిత్యం నూతనమై పెరిగే పార్టీ, ఆ పార్టీనే ఉంటాను.
ఆ పార్టీలోనే శ్వాస పెడుతుంది. రైట్ అండి రాకేష్ రెడ్డి గారు, ఆల్ ది వెరీ బెస్ట్ మీకు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత చెప్పండి, ఒక మంచి ఇంటర్వ్యూ మళ్ళీ చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు నాకు ఆర్మూర్లో, అక్కడ కలిసేది ప్రజలతో కలిసేది ఉంది కాబట్టి అవకాశం లేదు, వచ్చేదానికి ఒక 1-2 డేస్ టైం పడుతుందమ్మా అన్నారు కాబట్టి నేను జూమ్ కాల్ తీసుకున్నాను. తప్పకుండా మళ్ళీ మంచి ఇంటర్వ్యూ చేద్దాము పర్సనల్గా డైరెక్ట్గా, ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Thank you.